గుండిగా పగలిస్తే రాహుల్ వారు ఉన్నారు, నా గుండిగా పగిలిస్తే మాకు చేసిన అభివృద్ధి పనులు చంద్రబాబు నాయుడు అదంటే బ్యాంకులో డబ్బులు కట్టొద్దు అన్నాడు, బ్యాంకు డబ్బులు కట్టొద్దు, మీ బంగారం అక్కడే ఉంచేయండి అన్నాడు. పోయి మేము మోసాలం, మేము ఇవన్నీ మాట్లాడకూడదు, మొత్తం మేము రుణమాఫీ చేస్తాడని అడ్డులోనే ఉంచితే ఆ బ్యాంకు వాళ్ళే తీసుకెళ్ళి మా రాజశేఖర రెడ్డి గారు వచ్చాక మొత్తం రుణమాఫీ అన్నారు, కరెంట్ బిల్లులు పోయి బ్యాంక్ లో రుణాలు తెచ్చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు అదే పాయింట్ లో జగన్ అన్న చేస్తాడు ఏం చేయలేదని ఎవరన్నా పవన్ కళ్యాణ్ నిన్న కాక మనం వచ్చిన పవన్ కళ్యాణ్ కి ఏం తెలుసు అన్న, వాళ్ళన్నీ అడగమాను, వాళ్ళన్నీ చిరంజీవిని అడగమాను. అంటే ఆ చిరంజీవి గారు ముందు వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ దెబ్బకి జగన్ భయపడి పారిపోతాడు అంట. జగన్ పారిపోతాడా? ఇద్దరు ముగ్గురు పారిపోతారు ఇక్కడ ఒక్క జగన్ కి ముగ్గురు పారిపోతారు. చర్మల చంద్రబాబు పవన్ కళ్యాణ్ ముగ్గురు పారిపోతారు. చెమ్మోహన్ సింగిల్ గా వసతి ఇబ్బంది పెడుతున్నట్టు చర్మల ఒకసారి ఇక్కడ ఒకసారి చంద్రులో శర్మల గారు ఏమన్నారు తెలుసా, బాయ్ బాయ్ బాబు అన్నారు. బాయ్ బాయ్ జగన్ ఉంటుంది కదా, బాయ్ బాయ్ జగన్ అంటే అది కుదరదక, ఆయన మా గుండెలు నింపేసింది శర్మల గారు. ఆయన మా గుండెల్లో చంద్రబాబు బాయ్ బాయ్ అంది, మా గుండెలో నింపుపోయాడు. ఏకాంత తేలిగ్గా గుండెలో ఉండమని పోవడం, ఏకాంత తేలిగ్గా శర్మల గారు ఇవాళ చెప్తే పోరం. మేము జగన్ కి సిద్ధంగా ఉన్నాం, జగన్ యుద్ధానికి సిద్ధంగా ఉంటే మేము సిద్ధంగా ఉన్నాం. సిద్ధంగా ఉన్నా మీరు కూడా పారిపోవడం సిద్ధంగా ఉన్నారు. జగన్ ఇలా మా గుండెల్లో ఉండాడు, మా ఏడాల గుండెల్లో ఉండాడు, మా హృదయంలో ఉండాడు. రెండోసారి సీఎం అవకాకనా జగన్ ఎక్కడికే పారిపోడు, మేము ఎక్కడికే పారు, జగన్ తోనే రెడీగా ఉండదు. టీడీపీ జనసేన టీడీపీ జనసేన కాదు, బీజేపీ కాంగ్రెస్ కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసిన అధికారంలోకి అవడం రాలేరా? ఈ రోజు టీడీపీ జనసేన అధికారంలోకి వచ్చిన తర్వాత పారిపోయేలాగా చేస్తాం జగన్మోహన్ రెడ్డి గారిని, 10 సంవత్సరాలు రాజకీయాల వైపు తిరిగి నేర్చుకుని చేస్తామని పవన్ కళ్యాణ్ చెప్తున్నారు కదా. యేసు ప్రభు వెనకాల ఎంతమంది ఉన్నారు, ఇలా జగన్ వెనకాల ఎంతమంది ఉన్నారు, యేసు ప్రభు వెనకాల ఆ రోజు ఎంతమంది ఉన్నారు, ఇలా జగన్ వెనకాల ఎంతమంది ఉన్నారు. జగన్ ఎవరో ఏం చేయలేదు, గెలుస్తాడు గెలుస్తాడు, సీఎం అవుతాడు. థ్యాంక్ యూ అన్న.